క్రమంగా అతడు భార్యని మాత్రమే ధ్యానిస్తూ పోయాడు. అదే చింతన. అయితే స్త్రీనే ధ్యానించిపోయాడు గనక తర్వాతి జన్మలో అతడు విదర్భ దేశాధిపతికి కుమార్తె అయి పుట్టాడు. ఆ సమయంలో ఆయన ఏం చేశాడు, ఈ వైదర్భిని, అప్పుడు పేరు ఏమిటంటే వైదర్భిని పెట్టేశాడు. ఒక పేరు గుర్తుపెట్టుకోవడమే కష్టం, రెండో పేరు పెట్టాడు విధి వీడికి. రెండో జన్మ ఏమిటి, స్త్రీ జన్మ. అప్పుడేమిటి, మగజన్మ. అప్పుడు మగజన్మ, ఇప్పుడు ఆడజన్మ. ఎందుకు మగాడ ఆడవాడ, ఇది ఒక్కటి తెలుసుకుంటే పురుషాధిక్యం, స్త్రీ అణచివేత, ఇదంతా అజ్ఞానం తెలుస్తుంది. ఈ స్త్రీ ఒకప్పుడు పురుషుడు కావచ్చు, ఈ పురుషుడు మళ్ళీ స్త్రీ కావచ్చు. ఇది విడిచిపెడితే దేహగతమైన పురుషాహంకారం, స్త్రీ అనే దుఃఖం అన్నీ తొలగిపోతాయని అది చెప్పాడు ఇక్కడ. కనుకనే పురాణ కథ జాగ్రత్తగా వింటే ముందు దేహాభిమానం, అవివేకం తొలగిపోతాయండి. అదేమిటో అప్పుడే వినకుండా రెండు ద్వారాలు మూసుకుపోతాయి. రెండు ద్వారాల నుంచి ప్రయాణం మాపుగా అయిపోతుంది. ఇక్కడ తాళాలు పడిపోతాయి, ఇక్కడ మూసుకుపోతాయి, వచ్చింది బాధ. అప్పుడే వినుంటే ద్వారాలు అర్థమవుతాయి. ఇక్కడ సరే ఏం చేస్తాం, మిగిలిన ద్వారాలు మాత్రం చూస్తుంది, అది వస్తుంది. ఇక్కడ మాత్రం మంచిది. ఇక్కడ అదేంటో మొత్తానికి ఉపయేమే వీర్యబాణం వీర్యపణం వైదర్భీ మలయధ్వజ. మలయధ్వజుడు అనే పాండ్య దేశాధిపతిని వివాహం చేసుకున్నామే, ఆమెకప్పుడు ఒక కుమార్తె, ఏడుగురు పుత్రులు కలిగారు. వారు ద్రవిడ దేశానికి రాజులయ్యారు. భర్తతో కలిసి ఉన్నది. అతడు భర్త చాలా గొప్పవాడు, ఆ జీవుడు. అతడు కృష్ణుని ఆరాధిస్తూ ఉంటాడు. ఈమె ఎలాంటిదంటే భర్తకు అనుకూలంగా ఉన్నది. ఇక్కడ మహాపతివ్రత శిరోమణిగా ఉంది ఈ జన్మలో, అక్కడ వాడు సతీవ్రతుడు గత జన్మలో, ఇక్కడ వాడే ఇప్పుడు పతివ్రత అయ్యాడు. అప్పుడైనా ఇప్పుడైనా ఒకళ్ళు అనుసరించడమే చూసారా, అప్పుడు స్త్రీని అనుసరించాడు, ఇప్పుడు పురుషుని అనుసరించాడు. అయితే ఈ అనుసరణ బాగుంది, ఆ స్త్రీ అనుసరణ పతనం చేయించింది, ఈ పురుషానుసరణ పనిచేయించింది. ఆ పురుషుడెవడు, మలయధ్వజుడు. ఆయన ఎవరు, కృష్ణభక్తుడు. ఆయన అనుసరించినప్పుడు ఏమైంది, కృష్ణభక్తుడు అలిపించు. సరే ఇక్కడ ఎవరు, పురంజనుడే, మర్చిపోవద్దు. వాడి జన్మ మారింది కానీ మన బుద్ధి మారకూడదు. వాడి వీడి వాడి ఈమెను పోల్చుకోగలగాలి. ఇక్కడ హిత్వా గృహాన్ సుతాన్ భోగాన్ వైదర్భీ మదిరేక్షణ అన్వధావత పాండ్యేశం జ్యోత్స్నేవరజనీకరం. చంద్రుణ్ణి వెన్నెల అలా అనుసరిస్తుందో భర్తను అలా అనుసరిస్తుంది. అతనేం చేశాడు, చక్కగా పిల్లలకి రాజ్యం అప్పగించి సమయానికి మేల్కొని, అది సమయానికి మేల్కొనమండి, ఎప్పుడు విరామం పెట్టాలో తెలుసుకోవాలి. అదే ఇంకా చచ్చే వరకు సంపాదిస్తా తను చస్తా, అంతేగా ఏం మిగిలింది. ఆ విరామం పెట్టి తెలిసింది దీనికి, చక్కగా తన ధర్మాన్ని అనుసరించి పిల్లలకు యుక్త వయస్సు వచ్చి వాళ్ళ శిక్షణ పొంది గొప్పవాళ్ళు కానీ వాళ్ళకి మొత్తం రాజ్యం అప్పగించేసి ఈ మహానుభావుడు కేవల సాధనార్థమై వానప్రస్థానికి వెళ్ళాడు. ఈ మహాత్మురాలు ఆమెను కూడా ఆయన్ని అనుసరించి వెళ్ళింది. ఆ వెళ్ళి దివ్యమైన అరణ్యాలలో ఆయన కేవల కృష్ణ ధ్యానం తదనుగుణమైన సాధనలు చేస్తున్నాడు. అక్కడ మూడు నదులు ఉన్నాయి, చంద్రవశ, తామ్రపర్ణి, వటోదక అనే మూడు నదుల్లో స్నానం చేస్తూ అతడు నిత్యము దేహమాలిన్యం తొలగించడమే కాకుండా మనోమాలిన్యం కూడా తొలగించుకుని కందమూలాదులు స్వీకరిస్తూ తపస విద్యయ పక్వకషాయ నియమై యమై యయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్ష అనిల ఆశయ. విజిత అక్ష అనిల ఆశయ, ఏమి శబ్దం అండి ఇక్కడ. అక్షం అంటే ఇంద్రియములు, అనిలం అంటే శ్వాస, ఆశయం అంటే హృదయం. ఇంద్రియాలని ప్రాణాలని మనస్సుని నిగ్రహించుకుని తపస విద్యయ, తపస్సు చేత, విచారణ చేత, తెలివి చేత, పక్వ కషాయ దోషములన్నీ పోగొట్టుకున్నవాడి, నియమై యమై నియమాలతో యమముతో ఆ మహానుభావుడు స్థాణురివ ఆస్తే నిశ్చలంగా ఉన్నాడు. అలా నిశ్చలంగా ఉన్నవాడి నిరంతరం సర్వవ్యాపకుడైన పరమాత్మనే ధ్యానిస్తూ వీక్షమానో విహాయేక్షామస్మాదు పరరామ. క్రమంగా ఇంకా బాహ్య విషయములు విడిచిపెట్టి ఆ పరమాత్మలోనే మనస్సు పెట్టి ఒకనొక సమయంలో శరీరాన్ని త్యజించాడు తను. ఎలాగో కూర్చుని వాడు కూర్చున్నట్లే శరీరం ఉంది, ముక్తి పొందిపోయాడు, పరమాత్మ ఐక్యమైపోయాడు. రోజులాగే పతిని సేవించుకుందామని వచ్చిన ఆమె భర్త పాదాలకి నమస్కారం చేస్తే మొత్తం శరీరం చల్లగా తగిలింది, పడిపోయింది కట్టెలాగా. వెంటనే దుఃఖితురాలిపోయి చాలాసేపు ఏడ్చి, అయ్యో యదా నోపాల భేతాంగ్రా ఊష్మాణం పత్యురచ్చతి. ఊష్మాణం అంటే ఒంటుకుండవలసిన వేడి లేదు, ముట్టుకున్నప్పుడు చల్లగా తగిలింది కనుక మరణించాడని తెలుసుకుని బాధపడుతూ పైగా అసహాయురాలు ఇద్దరే ఉండేవారు, వాడు అలా అయిపోయాడు. ఈమె దుఃఖించి ఏం చేసిందంటే పతివ్రత గనక చితిందారుమయించిత్వా తస్యాం పచ్చుక్కళేవరం,
చితిని రగిల్చి దానిపై భర్త యొక్క శరీరాన్ని పెట్టి అగ్ని రగిలిన తర్వాత తాను అందులో పడిపోదామనుకుంది. అలా సిద్ధపడుతూ ఉంటే అప్పుడు వచ్చాడయ్యా మిత్రుడు.